విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. బ్యూటిఫుల్ కపుల్స్ గా ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లుగా వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తెలియజేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాక ధనుష్, ఐశ్వర్య ఎలా కలిశారు, వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటి అని సెర్చ్ చేయడం ప్రారంభించారు నెటిజన్స్. నిజానికి ఐశ్వర్య ధనుష్ కేవలం 6 నెలలు ప్రేమలో ఉండి 2004లో పెళ్లి చేసుకున్నారు. ధనుష్ సినిమా కాదల్ కొండేన్ విడుదలైన సమయంలో థియేటర్లో కలుసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్కు పరిచయం చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఆ సమయంలో ధనుష్కు అభినందనలు తెలిపింది ఐశ్వర్య రజనీకాంత్. మరుసటి రోజు ధనుష్కు పువ్వులతో కూడిన బొకే పంపిస్తూ అతని నటనకు ప్రశంసించింది ఐశ్వర్య. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే తాము కేవలం స్నేహితులు మాత్రమే అని, అంతకుమించి మరేమీ లేదని ఆ సమయంలో వీరిద్దరూ తెలిపారు. ఇక ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అలా 6 నెలల తర్వాత 2004లో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సమయంలో ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య 2 సంవత్సరాలు పెద్దవారు. వీరికి యాత్రారాజా, లింగరాజా అని 2 కుమారులున్నారు. దాదాపు 18 ఏళ్లుగా వీళ్ల వైవాహిక జీవితానికి ఇప్పుడు ముగింపు పలికారు ధనుష్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా న్యూస్ ఎడిటర్ లక్ష్మి గారు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. లక్ష్మి గారు, వరుసగా జరుగుతున్నటువంటి విడాకుల పరంపర ఇండస్ట్రీలో, ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే సినీ పరిశ్రమలో లేదంటే సినీ హీరోలు సినిమాల్లో ఉండే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎంత కామనో, విడిపోవడం కూడా అంతే కామన్ అని చెప్పడానికి అనేక సందర్భాలు, అనేక ఇష్యూస్ అన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. వరుసగా అంటే బాలీవుడ్ దగ్గర నుంచి, అంటే ఎక్కువగా ఇది బాలీవుడ్ లోనే ఎక్కువ ఉంటుంది. అసలు టాలీవుడ్ కి వచ్చే వరకు హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం అనేది చాలా రేర్. అసలు ఎక్కడ ఈ మధ్య కాలంలో లేవు ఒక నాగార్జున ఇలా ఇలా చూడడం తప్పితే ఎక్కడ చాలా రేర్ అనమాట. నాగార్జున టాలీవుడ్ లో చూసుకుంటే నాగార్జున అండ్ సుమంత్ ఇలాంటి వీళ్ళ పరిస్థితి అంతా కూడా అలాగే పెళ్లి చేసుకోవడం ఇదండి. ఇప్పుడు ఓకే నాగార్జున గారు అమలాని వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంత వరకు, కానీ టాలీవుడ్ లో అసలు రేర్ అనమాట చేసుకోవడం. కానీ కాలీవుడ్ లో అది ఎక్కువగానే ఉంటుంది. హీరో హీరోయిన్స్ లేదంటే ఈ సినిమా పరిశ్రమ సంబంధించిన సినిమాలో ఉన్న ఒకళ్ళు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇంకో ఫ్యామిలీ పిచ్చిపుచ్చుకోవడం ఇలాంటి పెళ్ళిళ్ళు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలోనే అసలు సమంత నాగ చైతన్య ఇష్యూ అనేది ఇంకా మర్చిపోలేదు నిజానికి. ఇంకా వీళ్ళు ఏమైనా కలిస్తే బాగుండేమో అని చూసి అభిమాన్ కూడా ఇంకా ఉన్నారు, బట్ అది ఉండదు అనేది దాదాపు వీళ్ళు కొండభద్రలు కొట్టినప్పటికీ కూడా. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ధనుష్ ఐశ్వర్య. ఐశ్వర్య తనేమి నటి కాదు ఏం కాదు, తను ప్రొడ్యూసర్ గా పనిచేసింది, అంతగా తను తన డైరెక్షన్ కూడా చేయగలదు, తను మల్టీ టాలెంటెడ్ ఒక రకంగా. అయినప్పటికీ ఆయన రజనీకాంత్ కుమార్తెగా పేరుంది కాబట్టి ఐశ్వర్య అక్కడ వరకే ఉన్నారు, ఏ సినిమాలో నటించలేదు. కానీ ధనుష్ లాంటి వ్యక్తి అంటే చిన్న సినిమాల నుంచి ఒక స్టార్ హీరోగా తమిళనాడులోనే కాదు టాలీవుడ్ లో కూడా అనేక అనేక సినిమాలు తీసుకు వచ్చిన ధనుష్ తో మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక సినిమా సందర్భంలో ఒక థియేటర్ లో పరిచయం అయిన ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వితిన్ 6 మంత్స్ లోనే వాళ్ళిద్దరి పెళ్లికి దారి తీయడం 2004లో, అంటే అంత త్వరగా రజనీకాంత్ కూడా ఒక మామూలు హీరో ని యాక్సెప్ట్ చేయడం అల్లుడుగా అంటే అంత ఈజీ కాదనమాట. కానీ అంత ఫాస్ట్ గా అండి ఈ ధనుష్కున్న క్రేజ్ వస్తుంది, ఇతనిలో ఉన్న టాలెంట్ ని గుర్తించారేమో తెలియదు, కానీ రజనీకాంత్ కూడా చాలా వితిన్ షార్ట్ టైం లోనే ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం, ఐశ్వర్య అండ్ ధనుష్ పెళ్లి 2004లో జరగడం దాదాపుగా ఇప్పటికీ 18 ఏళ్ల సంసార జీవితం. ఈ 18 ఏళ్ల సంసార జీవితంలో 15 ఏళ్ల బాబు, 11 సంవత్సరాల పాప, 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఒక రకంగా ఇప్పుడే వయసుకు వస్తున్న పిల్లలు ఉన్నారనమాట. ఈ సమయంలో ఎందుకు ఆర్ఆర్ సడన్ గా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే ఇంకా ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పడానికి ఎలాంటి ఉంటాయో, ఎందుకు విడాకులు ఇస్తున్నారని చెప్పడానికి కూడా అలానే ఏ కారణాలు దొరకవో ఉండవు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మాత్రమే తెలిసింటుంది. కానీ వీళ్ళది ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 5 సంవత్సరం నుంచి వీళ్ళిద్దరు విడిపోబోతున్నారు అనేది చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు సినీ వర్గాల్లోనే కాదు ప్రజలంతా కూడా సినిమా సినిమాల లైఫ్ అనేటప్పటికీ ఎక్కువగా
అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిజానికి పాలిటిక్స్ కంటే సమస్యలు జరిగించి ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, సుచి లీక్స్ 4 ఏళ్ల క్రితం సుచిత్ర అనే ఒక సింగర్, లేడీ సింగర్, మనకు కూడా తెలుగులో సారస్తారా వస్తారా అనే సాంగ్ బిజినెస్ మ్యాన్ లో పాడిన సుచిత్ర తాను విడుదల చేసిన అనేక అనేక ఫోటోస్ లో త్రిష అండ్ ధనుష్ వాళ్ళు అత్యంత సన్నిహితంగా చాలా ఫ్రేమ్ లో మునిగిపోతున్నట్లుగా ఉన్న ఇమేజెస్, చిత్ర సినీ పరిశ్రమలోని జుగుప్సాకరమైన వీడియోలు సన్నివేశాలు ఆ ఫోటోలన్నీ సుచిత్ర లీక్స్ చేసిన విధానం, సుచిత్ర 2.0 విడుదల చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా ఐశ్వర్యకి ధనుష్ కి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అది ఇంకాస్త అది ఇక విడాకులకి దగ్గరగా 4 ఏళ్ల తర్వాత అది విడాకులకి దారితీసింది అనేది అయితే అర్థమవుతుంది. వాళ్ళ ట్విట్టర్ ఖాతాల ద్వారానే వాళ్ళు వెల్లడించారు కాబట్టి ఇది ఇంకా ఫైనల్. దీని మీద ఒక 2 కుటుంబాలు కూడా ఆలోచించుకునే డిసిషన్ తీసుకున్నట్టు కనబడుతోంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు.